ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర సినిమా అవుట్పుట్కు అంచనాలకు ఏమాత్రం సంబంధం లేదనే టాక్ వస్తున్న ప్రపంచవ్యాప్తంగా మాత్రం సినిమాకు వసూళ్లు ఏమాత్రం తగ్గలేదు. ప్రీ బుకింగ్ మార్కెట్తో పాటుగా తొలి రోజు వసూళ్లు భారీగానే ఉన్నాయని అర్థమవుతుంది. సినిమా విడుదలైన దగ్గర నుంచి కూడా సినిమాను అన్ని విధాలుగా టార్గెట్ చేస్తూనే వచ్చారు. కొరటాల శివపై ఉన్న కోపంతో మెగా ఫ్యాన్స్ గట్టిగానే టార్గెట్ చేశారు సినిమాను. సినిమా ట్రైలర్లను పాటలను టార్గెట్ చేసినట్టుగానే సినిమాను కూడా టార్గెట్ చేస్తున్నారు. ఇక ఫ్యాన్స్కి కూడా సినిమాపై ఎందుకో తెలియని ఆగ్రహం. సినిమా కోసం 2 ఏళ్ల నుంచి ఎదురు చూడడం, 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలోగా సినిమా చేయడం, ఫైనల్గా సినిమా ఏమాత్రం అంచనాలకు తగ్గట్టుగా లేకపోవడం వాళ్లకు అస్సలు నచ్చలేదు. పాత కథనే కొత్తగా చూపించే ప్రయత్నం కొరటాలు చేయడం, ఇక సినిమాలో హీరోయిన్తో పాటుగా కొన్ని కీలక అంశాలు మైనస్ కావడం పట్ల అభిమానులు సీరియస్గా ఉన్నారు. ఇక సినిమా వసూళ్లు మాత్రం తొలి రోజు భారీగానే వచ్చాయని చెప్పాలి. అసలు ఏ రేంజ్లో వసూళ్లు చేసిందో ఇప్పుడు చూద్దాం. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 140 కోట్లకు పైగా రాబట్టిందని సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో 60 నుంచి 70 కోట్ల రూపాయలు వసూలు చేసింది దేవర. హిందీలో 7 నుంచి 10 కోట్ల వరకు వసూలు చేసినట్టు తెలుస్తుంది. అలాగే మిగతా భాషలతో పాటుగా ఓవరాల్గా ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 140 కోట్లు వచ్చాయని లెక్కలు వేస్తున్నారు. అయితే సినిమా నిర్మాణ సంస్థ మాత్రం ఇంకా ప్రకటన చేయలేదు. ఇదే ఊపు కొనసాగితే మాత్రం శని ఆదివారాల్లో భారీగా వసూళ్లు ఉండే అవకాశం ఉండవచ్చని సినిమా పండితులు లెక్కలు వేస్తున్నారు. దేవరకి రాడ్ టాక్ వచ్చిన బుక్ మై షోలో మాత్రం గంటకి 38,000 టికెట్లు బుక్ అయ్యాయి.